హలో గాయస్, వెల్కమ్ టు ద క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు. సో మన లాస్ట్ వీడియోలో మనం గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ యొక్క ఇంటర్ఫేసెస్ ఎలా ఉంటాయి, కన్సోల్ ఎలా ఉంటుంది, క్లౌడ్ షెల్ ఎలా ఉంటుంది అనేది చూసాము. ఈ వీడియోలో జీసీపీ లొకేషన్స్ గురించి క్లియర్గా అర్థం చేసుకుందాం. ఓకేనా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనకి జీసీపీలో 5 లొకేషన్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరోప్, ఏషియా అండ్ ఆస్ట్రేలియా. సో జీసీపీలో 5 లొకేషన్స్ ఉండడం ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ జీసీపీలో మనకి తెలుసు గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అనేది క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది, అంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రీసోర్సెస్ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీసోర్సెస్ అన్నీ ఈ లొకేషన్స్లో డివైడ్ అయి ఉన్నాయి అన్నట్టు. సో మనకి ఏంటి అని అంటే, జీసీపీలో లొకేషన్స్ ఉంటాయి. సో జీసీపీలో లొకేషన్స్ ఉంటాయి. ఆ లొకేషన్స్ ఆర్ ఫర్దర్ డివైడెడ్ ఇంటు రీజన్స్. రీజన్ ఈజ్ ఫర్దర్ డివైడెడ్ ఇంటు జోన్స్. ఓకేనా? సో జీసీపీలో 5 లొకేషన్స్ ఉంటాయి, టోటల్ 37 రీజన్స్ ఉన్నాయి. అదేవిధంగా మనకి జోన్స్ వచ్చేసరికి 112 జోన్స్ ఉన్నాయి. సో దీనికి అర్థం ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ని తీసుకోండి. ఒక ప్రాజెక్ట్ను మీరు ఒక కంపెనీలో ప్రాజెక్ట్ వర్క్ చేస్తే మనకేంటి, ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటాడు. ప్రాజెక్ట్ మేనేజర్ కింద ఎవరు, డెవలపర్స్ ఉంటారు. ఓకేనా? సో ప్రాజెక్ట్ అనేది బ్రాడ్ వే. సో నార్మల్గా వర్క్ చేసేది ఎవరు, డెవలపర్స్. అదేవిధంగా జీసీపీలో 5 లొకేషన్స్ ఉంటాయి అండ్ దాంట్లో రీజన్స్ ఉంటాయి, అదేవిధంగా మనకి జోన్స్ ఉంటాయి. సో యాక్చువల్గా రీసోర్సెస్ ఎక్కడ డిప్లాయ్ అయి ఉంటాయి అని అంటే, రీసోర్స్ ఎక్కడైతే డివైడ్ అయి ఉంటాయి అని అంటే, జోన్స్లో రీసోర్సెస్ అనేవి డివైడ్ అయి ఉంటాయి. సో ఈచ్ జోన్ ఈజ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రీసోర్సెస్. ఓకేనా? సో మనకేంటి, టోటల్గా 5 లొకేషన్స్ ఉన్నాయి. సో 5 లొకేషన్ ఈజ్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ రీజన్స్. రీజన్స్ ఆర్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ జోన్స్. ఓకేనా? నెక్స్ట్, సో మనకి ఎక్కడెక్కడ రీజన్స్ ఉన్నాయి సార్ అని విన్నాను అడిగితే, జీసీపీ లొకేషన్స్లో మనం చూసాం కదా 37 రీజన్స్ ఉన్నాయని చూసాం కదా. సో ఆ 37 రీజన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి. ఓకేనా? సో ఈ రీజన్స్ అండ్ లొకేషన్స్ ఈ విధంగా డివైడ్ అయి ఉన్నాయి. మనకి ఇండియాకి వచ్చేసరికి చూడండి, ఇక్కడ మనకి ఇండియాలో ముంబై ఉంది అండ్ ఢిల్లీ ఉంది. సో మనకు కూడా డేటా సెంటర్స్ ఇక్కడ ముంబైలో అండ్ ఢిల్లీలో డేటా సెంటర్స్ ఉన్నాయి. సో ఈ విధంగా డివైడ్ అయి ఉంటాయి. నెక్స్ట్, మనం ఇంతకుముందు చూసినట్టుగా జీసీపీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ ఆర్గనైజ్డ్ ఇన్ టు రీజన్స్ అండ్ జోన్స్. ఈచ్ రీజన్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ జోన్స్. సో దీస్ రీజన్స్ ఆర్ అవైలబుల్ ఇన్, నేను చెప్పాను కదా, ఆ 37 రీజన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ఏషియా, ఆస్ట్రేలియా, యూరోప్, నార్త్ అమెరికా అండ్ సౌత్ అమెరికా. సో ఈ 5 లొకేషన్స్లో మన రీజన్స్ అన్ని ఉంటాయి. ఆ రీజన్స్ అనేది ఫర్దర్ డివైడెడ్ ఇంటూ జోన్స్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనం దీన్ని మనం ఒక గ్లోబ్గా తీసుకున్నట్లయితే, దీంట్లో యుఎస్ అనేది 1 లొకేషన్, అదేవిధంగా యూరోప్ అనేది 1 లొకేషన్. ఓకేనా? సో యూరోప్ అనేది 1 లొకేషన్ కదా. సో యూరోప్లో మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ యూరోప్ అని తీసుకుంటే దీంట్లో మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. సో 1 రీజన్ని కనెక్ట్ చేస్తుంది. ఇక్కడ ఒక రీజన్ ఉండొచ్చు, ఇక్కడ ఒక రీజన్ ఉండొచ్చు, ఇక్కడ ఒక, సో ఎన్ని అయినా రీజన్స్ ఉంటాయి. సో యూరోప్లో ఒక రీజన్ని తీసుకున్నట్లయితే అది యూరోప్ వెస్ట్ 2. సో దాన్ని ఒక రీజన్ అనుకుంటాం. ఓకే? సో యూరోప్ వెస్ట్ 2 అనేది ఒక రీజన్. యూరోప్ వెస్ట్ 2లో మనకి జోన్స్ ఉంటాయి. సో యూరోప్ వెస్ట్ 2A, యూరోప్ వెస్ట్ 2B, యూరోప్ వెస్ట్ 2C. ఎంటయ్యా ఇట్లా ఎందుకు డివైడ్ చేశారు అనేది ఇంకా క్లియర్గా చెప్తాను, ఒకసారి చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఒక లొకేషన్ తీసుకున్నట్లయితే ఆ లొకేషన్లో రీజన్స్, సో మనకు చాలా 5 లొకేషన్స్ ఉన్నాయి. ఆ 5 లొకేషన్స్లో ఈచ్ లొకేషన్లో మనకు కొన్ని రీజన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్కి రీజన్ 1, రీజన్ 2, రీజన్ 3, రీజన్ 4, రీజన్ 5 ఉన్నాయి అనుకుందాం. ఈచ్ రీజన్లో మనకు జోన్స్ ఉంటాయని చెప్పాను కదా. సో జోన్ ఏ, జోన్ బి, జోన్ సి, జోన్ డి. అదేవిధంగా జోన్ ఏ, ఈ జోన్స్ అనేవి ఫర్దర్, ఈచ్ జోన్ అనేది ఇంకో జోన్కి సెపరేట్ అయింది, ఫిజికల్గా సెపరేట్ అయి ఉంటాయి అన్నట్టు. సో జోన్ ఏ సెపరేటెడ్ ఫ్రమ్ జోన్ బి, జోన్ బి ఈజ్ సెపరేటెడ్ ఫ్రమ్ ద జోన్ సి అండ్ జోన్ డి. సో అట్లా ఈ విధంగా ఈచ్ జోన్స్ ఆర్ సెపరేటెడ్ ఫిజికల్లీ అండ్ దే ఆర్ కనెక్టెడ్ వై ఆ నెట్వర్క్. ఓకేనా? సో ఒక బ్లాక్ కలర్ లైన్ కనబడుతుంది కదా. సో ఈచ్ జోన్ ఈజ్ కనెక్టెడ్ బై హై బ్యాండ్ విడ్త్ నెట్వర్క్ అన్నట్టు. ఎందుకనంటే ఎప్పుడైనా రీసోర్సెస్ని షేర్ చేసుకోవాలనుకున్నప్పుడు, లేకపోతే ఎక్కడ ఎప్పుడైనా ఫాల్ట్ టాలరెన్స్ రిక్వైర్మెంట్స్ వచ్చినప్పుడు మనకి జోన్ ఏ, జోన్ బిలో రిప్లికేషన్స్ ఉంటాయి అన్నట్టు. సో దాని పర్పస్లో మనకి ఈచ్ జోన్, ఈచ్ రీజన్స్ ఆర్ కనెక్టెడ్ టుగెదర్. ఓకేనా? సో మనకి ఈచ్ జోన్కి వచ్చేసరికి మనకి కొన్ని రీసోర్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జోన్ ఏలో డేటా వర్చువల్ మెషిన్స్ అండ్ డిస్క్స్ ఉంటాయి. అదేవిధంగా జోన్ బిలో కొన్ని కైండ్ ఆఫ్ రీసోర్సెస్ ఉంటాయి. జోన్ సిలో కొన్ని కైండ్ ఆఫ్ రీసోర్సెస్ ఉంటాయి. సో అందుకనే వీటిని ఏమంటామని అంటే అవైలబిలిటీ జోన్స్ అంటాం. అవైలబిలిటీ అంటే ఏంటి అని అంటే, సమ్ సార్ట్ ఆఫ్ రీసోర్సెస్ ఉంటాయి కాబట్టి
సో ఆ రీసోర్సెస్ మనం ఏం చేస్తాం యాజ్ డెవలపర్ గా మనం ఏం చేస్తాం అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్చువల్ మెషిన్ తీసుకున్నప్పుడు అది ఒక సర్వర్ గా కన్సిడర్ చేసుకున్నప్పుడు, సో ఆ వర్చువల్ మెషిన్ మీద ఒక అప్లికేషన్ ని ఇన్స్టాల్ చేసుకుని ఒక పైథాన్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుని మనం ఒక్కొక్క అప్లికేషన్ ని డెవలప్ చేస్తాం అన్నమాట. పైథాన్ సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేసుకుని ఒక అప్లికేషన్ ని డెవలప్ చేస్తాం, పైథాన్ అప్లికేషన్ ని లేకపోతే జావా అప్లికేషన్. సో ఆ అప్లికేషన్ ని మనం ఈ వర్చువల్ మెషిన్ మీద డిప్లాయ్ చేస్తాం అన్నట్టు. ఓకేనా? సో ఏంటి అయ్యా అని అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలా. ఏంటి అయ్యా ప్రాబ్లమ్స్ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే జోన్ లో డిప్లాయ్ చేయడం వల్ల ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అండ్ ఈ డిప్లాయ్ చేసేటప్పుడు మరి ఏ ఏ సెలెక్షన్స్ ఎట్లా ఉండాలి అనేది కూడా నెక్స్ట్ దాంట్లో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మేజర్గా రీజన్స్, లొకేషన్స్, జోన్స్, రీసోర్సెస్ ఈ విధంగా డివైడ్ అయ్యి ఉంటాయి జీసీపీ లొకేషన్స్లో. సో ఈ డయాగ్రామ్ అనేది చాలా క్లియర్గా ఉంది. నెక్స్ట్ రీజన్స్ అండ్ జోన్స్. ఫర్ ఎగ్జాంపుల్ డెఫినేషన్ వైజ్ చూడాలనుకుంటే, రీజన్స్ ఆర్ ఇండిపెండెంట్ జాగ్రఫిక్ ఏరియా దట్ కన్సిస్ట్ ఆఫ్ జోన్స్. జోన్స్ అండ్ రీజన్స్ ఆర్ లాజికల్ అబ్స్ట్రాక్షన్ ఆఫ్ అండర్లైన్ ఫిజికల్ రీసోర్సెస్ ప్రొవైడెడ్ ఇన్ వన్ ఆర్ మోర్ ఫిజికల్ డేటా సెంటర్స్. సో రీజన్స్ అంటే ఏంటి అని అంటే, మనకు లొకేషన్ ఉంది కదా, లొకేషన్లో ఉన్న ఒక జియోగ్రాఫిక్ ఏరియానే మనం రీజన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అనేది తీసుకున్నట్లయితే, ఇండియాలో ముంబై అనేది ఒక లొకేషన్ తీసుకున్నాం అనుకుంటే, అదేంటి, ముంబై అనేది ఒక జియోగ్రాఫిక్ ఏరియా. సో దాన్ని ముంబైని ఒక రీజన్గా తీసుకోవచ్చు. ఢిల్లీ అనేది కూడా ఒక జియోగ్రాఫిక్ ఏరియా, సో ఢిల్లీని కూడా మనం ఒక రీజన్గా తీసుకోవచ్చు. ఓకేనా? సో ఫర్దర్గా మళ్ళీ ముంబైలో కొన్ని జోన్స్ ఉంటాయి అన్నట్టు. ఓకేనా? సో అది రీజన్స్ అండ్ జోన్స్ ఆర్ ద లాజికల్ అబ్స్ట్రాక్షన్ ఆఫ్ ద అండర్లైన్ ఫిజికల్ అండ్ వర్చువల్ రిసోర్సెస్. ఓకేనా? అవి ఎట్లా రీసోర్సెస్ని డివైడ్ చేశారు అని అంటే, లాజికల్గా వాళ్ళు రీసోర్సెస్ని డివైడ్ చేసి ఉంటారు. ఓకేనా? ఈచ్ రీజన్ ఇస్ కన్సిస్ట్ ఆఫ్ వన్ ఆర్ మోర్ డేటా సెంటర్స్. డేటా సెంటర్ అంటే ఏం లేదంటే రీసోర్సెస్, సర్వర్స్, ఎక్కువగా ప్లెంటీ ఆఫ్ సర్వర్స్ ఒక లొకేషన్స్లో పెడతారు, దాన్ని డేటా సెంటర్స్ అంటాం. ఓకేనా? డేటా సెంటర్ కన్సిస్ట్ ఆఫ్ ఫిజికల్ రిసోర్సెస్, వర్చువల్ రిసోర్సెస్. ఫిజికల్ రిసోర్సెస్ అంటే ఆ స్టోరేజ్ డివైస్ అయినా అనుకోవచ్చు, నెట్వర్కింగ్ కంపోనెంట్ అయినా అనుకోవచ్చు, సర్వర్స్ అయినా అనుకోవచ్చు. సో వీటన్నింటిని మనం ఏమంటాం అంటే ఫిజికల్ రిసోర్సెస్. వర్చువల్ రిసోర్సెస్ అంటే ఏంటి? వర్చువల్ మెషిన్స్ అయినా, క్యూబర్నెటీస్ అయినా, సో వీటి కంటైనర్స్ అయినా, వీటన్నిటి మనం ఏమంటాం అంటే వర్చువల్గా. సో దే ఆర్ నాట్ ఫిజికల్లీ అవైలబుల్, దే ఆర్ వర్చువల్లీ అవైలబుల్ అన్నట్టు. సో జీసీపీ అనేది, అసలు రీజన్స్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అని అంటే, సో సింపుల్గా అర్థం చేసుకుంటూ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ ఉన్నది ఉంది. ఓకేనా? యుఎస్ ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇండియాలో రీజన్ లేదనుకోండి, యుఎస్లో మనకి రీజన్ ఉంది. గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ యుఎస్లోనే చేశారు. ఇప్పుడు మనకి ప్రాబ్లం ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఇక్కడ ఉందనుకోండి, ఇది ఇండియా. సో ఇండియాలో చాలామంది పీపుల్ ఉంటారు కదా. సో ఈ చాలామంది పీపుల్ ఏం చేస్తామనంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూ యాజ్ ఎ డెవలపర్ ఆర్ యూ యాజ్ ఎ కంపెనీ, వాట్ యూ హ్యావ్ డన్ ఇస్ దట్ యూ హ్యావ్ డిప్లాయిడ్ యువర్ అప్లికేషన్ ఇన్ ద యుఎస్ డేటా సెంటర్. అజ్యూమ్ చేసుకోండి ఇది డేటా, యుఎస్ డేటా సెంటర్లో మీరు మీ యొక్క అప్లికేషన్ని డిప్లాయ్ చేశారు. ఓకేనా? దిస్ ఈస్ యువర్ అప్లికేషన్, యూ హ్యావ్ డిప్లాయిడ్ ఇన్ యువర్ ఇన్ యుఎస్ సర్వర్స్. సో ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, ఇండియా నుంచి మనకు చాలామంది కస్టమర్స్ ఉంటారు. సో వాళ్ళు ఏం చేయాలంటే, ఆల్ ద వే దే కనెక్టెడ్ టు దిస్ పర్టికులర్ అప్లికేషన్. సో ఏంటి ఇక్కడ యూజ్ చేసుకోవడం వల్ల ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ లాటెన్సీ పెరుగుద్ది. ఎందుకయ్యా అని అంటే, మీరు చాలా దూరం నుంచి నెట్వర్క్ని యూజ్ చేసుకొని ఈ డేటా సెంటర్లో ఉన్న అప్లికేషన్ని యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే నెట్వర్క్ లాటెన్సీ ఉంటుంది. సో మీరు ట్రై చేస్తున్నప్పుడు డిలే అయితే ఉంటుంది. ఓకేనా? సో ఇలాంటి డిలేని మనం అవాయిడ్ చేయడానికి ఏంటి అని అంటే, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ ప్రొవైడెడ్ ద రీజన్స్ నియర్ టు ఇన్ ఇండియా యాజ్ వెల్. ఇన్ ఇండియాలో కూడా మనకి రీజన్స్ లైక్ ముంబై ఉంటుంది, ఢిల్లీ ఉంటుంది. సో అప్పుడు మనం ఏం చేయవచ్చు అంటే, ముంబైలో కూడా అప్లికేషన్స్ని డిప్లాయ్ చేసుకోవచ్చు, ఢిల్లీలో కూడా మనం అప్లికేషన్స్ని డిప్లాయ్ చేసుకోవచ్చు. సో అదే పాయింట్ ఇక్కడ చూడండి, జీసీపీ రీజన్స్ ఆర్ డిజైన్డ్ టు ప్రొవైడ్ హై అవైలబిలిటీ అండ్ లో లేటెన్సీ ఫర్ యువర్ అప్లికేషన్స్. హై అవైలబిలిటీ ఏంటో అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ అప్లికేషన్ డిప్లాయ్ చేస్తారు కదా, ఇప్పుడు జోన్ ఒక వన్ జోన్లోనే డిప్లాయ్ చేస్తారు అనుకోండి. ఇప్పుడు ఒకవేళ ఈ జోన్ అనేది క్రాష్ అయితే ప్రాబ్లం ఏంటి? మీరు డిప్లాయ్ చేసిన అప్లికేషన్ అనేది యూజర్స్ యూజ్ చేయలేదు. సో అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే, ఒక జోన్లోనే కాకుండా ఇంకో జోన్ 2 తీసుకోవాలి. జోన్ 2లో కూడా మీరు మీ అప్లికేషన్ని డిప్లాయ్ చేసుకోవాలి. మల్టిపుల్ జోన్స్లో డిప్లాయ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే, అవైలబిలిటీ అనేది పెరుగుద్ది. ఈవెన్ దో ఒక జోన్ ఫెయిల్ అయినా కానీ ఇంకో జోన్ నుంచి యూజర్స్ కనెక్ట్ చేసుకుని ఈజీగా యువర్ అప్లికేషన్ వాడతారు అన్నట్టు. సో దీన్ని మనం హై అవైలబిలిటీ అంటాం. లేటెన్సీని తగ్గించుకోవడానికి ఏం చేసుకోవాలి, దగ్గరలో ఉన్న రీజన్ని సెలెక్ట్ చేయాలి. ఎక్కడైతే కస్టమర్స్ ఎక్కువగా ఉంటారో అక్కడ దగ్గరలో ఉన్న కస్టమర్స్ని మనం ఏం చేసుకోవాలని అంటే, దగ్గరలో ఉన్న రీజన్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల కస్టమర్స్ ఈజీగా లో లేటెన్సీ ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేసుకోవచ్చు. సో ఇది ఒకటి. సో నెక్స్ట్ థింగ్ ఏంటి, జోన్స్. ఏ జోన్ ఈజ్ ఏ ఇండిపెండెంట్ ఏరియా ఫర్ గూగుల్ క్లౌడ్ రీసోర్సెస్ విత్ ఇన్ ఏ రీజన్. ఓకేనా? A zone is an independent area for a Google Cloud resources within a region. Deployment area అని అంటే ఏంటి, నేను ఇందాక చెప్పినట్టుగా మనకి
ఈచ్ ప్రాజెక్ట్, ఒక ప్రాజెక్ట్ని తీసుకున్నట్లయితే ఆ ప్రాజెక్ట్లో మేనేజర్స్ ఉంటారు, మేనేజర్స్లో టీమ్ లీడ్ ఉంటాడు, టీమ్ లీడర్ కింద మనకి డెవలపర్స్ ఉంటారు. మరి వర్క్ చేసేది ఎవరయ్యా అని అంటే, ఒక ప్రాజెక్ట్కి మెయిన్ వర్క్ టోటల్ డెవలప్మెంట్ వర్క్ చేసేది ఎవరయ్యా అంటే డెవలపర్స్. సో అదే విధంగా మనకు ఒక లొకేషన్ తీసుకుంటే లొకేషన్స్లో మనకి రీజన్స్ ఉంటాయి, రీజన్స్ తీసుకుంటే జోన్స్ ఉంటాయి. యాక్చువల్గా రీసోర్సెస్ అనేవి ఎక్కడ ఉంటాయి అని అంటే జోన్స్లోనే రీసోర్సెస్ అన్ని డివైడ్ అయ్యి ఉంటాయండి. ఓకేనా? సో దాన్ని జోన్లోనే మనకు డేటా సెంటర్ ఉంటుంది, ఆ డేటా సెంటర్లోనే మనకు వర్చువల్ రీసోర్సెస్, ఫిజికల్ రీసోర్సెస్ డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటాయి. ఓకేనా? సో ఈచ్ జోన్ ఈస్ కనెక్టెడ్ టు ద వన్ మోర్ జోన్, ఈచ్ రీజన్ ఈస్ కనెక్టెడ్ టు ద వన్ మోర్ జోన్ వయ బ్యాండ్ విత్ నెట్వర్క్. ఓకేనా? చూడండి, జోన్స్ ఆర్ ద ఫిజికల్ డిప్లాయ్మెంట్ ఏరియా ఫర్ గూగుల్ క్లౌడ్ రీసోర్సెస్ విత్ ఇన్ ఎ రీజన్. జోన్స్ ఆర్ ఫిజికల్లీ సెపరేటెడ్ ఫ్రమ్ ఈచ్ రీజన్ విత్ ఇన్ ఎ రీజన్ టు ప్రొవైడ్ ద ఫాల్ట్ టోలరెన్స్ అండ్ రెసిలియన్స్. ఓకేనా? అండ్ ఈచ్ జోన్ ఈస్ ఇన్ విత్ ఇన్ ఎ రీజన్ ఈస్ కనెక్టెడ్ టు ఎ హై బ్యాండ్ నెట్వర్క్ విత్ అ లో లెవెల్ లేటెన్సీ. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో వన్ మోర్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్, మనకి రీజన్కి ఎగ్జాంపుల్ ఏంటంటే యుఎస్ సెంట్రల్ వన్. యుఎస్ సెంట్రల్ వన్లో ప్లెంటీ ఆఫ్ జోన్స్ ఉంటాయి కదా, సో దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే జోన్కి యుఎస్ సెంట్రల్ వన్ ఏ, యుఎస్ సెంట్రల్ వన్ బి, యుఎస్ సెంట్రల్ వన్ సి. ఆ విధంగా మనకి రీజన్స్ అండ్ జోన్స్ అనేది ఈ విధంగా మనకి బై డెఫినేషన్ అనేది కూడా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఈ చార్ట్ నుండి. ఓకేనా? సో నెక్స్ట్ రీజన్స్ అండ్ జోన్ సెలెక్షన్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి సార్ రీజన్స్ అండ్ జోన్స్ని? మనకు నా దగ్గర ఒక అప్లికేషన్ ఉంది, మరి నేను అప్లికేషన్ని గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్లో ఉన్న ఒక సర్వీస్ మీద డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు ఏ రీజన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ జోన్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది క్లియర్గా ఒకసారి చెప్పగలరానంటే ఇప్పుడు ఈ ఈ చార్ట్లో చూద్దాం, ఈ స్లైడ్లో చూద్దాం. చూడండి, సో మీరు ఎప్పుడైతే జీసీపీలో ఉన్న రీసోర్సెస్ని డిప్లాయ్ చేద్దాం అనుకున్నప్పుడు ఆ డిప్లాయ్ చేసిన అప్లికేషన్ని, అప్లికేషన్ ఏదైతే ఉందో ఎవరు ఎక్కువగా వాడుతున్నారు, ఏ రీజన్ పీపుల్ ఎక్కువగా వాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా పీపుల్ ఎక్కువగా వాడుతున్నారు అని అనుకోండి, ఇండియాకి దగ్గరలో ఉన్న ఒక రీజన్ని సెలెక్ట్ చేసుకోవాలి, దాంట్లో డిప్లాయ్ చేసుకోవాలి. యుఎస్లో ఉన్న పీపుల్ ఎక్కువ వాడుతున్నారంటే యుఎస్లో ఉన్న అప్లికేషన్ని, యుఎస్లో దగ్గరలో అప్లికేషన్కి దగ్గరలో ఉన్న రీజన్ని సెలెక్ట్ చేసుకోవాలి, అక్కడ డిప్లాయ్ చేసుకోవాలి. సో దానివల్ల ఏంటి అని అంటే లేటెన్సీ అనేది తగ్గుద్ది. సో వెన్ డిప్లాయింగ్ రీసోర్సెస్ ఇన్ జీసీపీ, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు కన్సిడర్ ద ప్రాక్సిమిటీ ఆఫ్ ద రీజన్ అండ్ రీజన్ ఆర్ జోన్ టు యువర్ టార్గెట్ యూజర్స్ ఆర్ కస్టమర్స్. టార్గెట్ యూజర్స్ కస్టమర్స్ అయితే ఎక్కడైతే డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉన్నారో, ఎక్కడైతే ఎక్కువగా ఉన్నారో, ఆ దగ్గరలో ఉన్న రీజన్ ఆర్ జోన్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల లేటెన్సీకి సంబంధించిన ఏమంటారు బెనిఫిట్ అనేది మీరు పొందుతారు. అందుకనే ఇది ఫస్ట్ పాయింట్ అన్నట్టు, సెలెక్ట్ చేసుకున్న రీజన్ జోన్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, టు డిప్లాయ్ యువర్ ఫాల్ట్ టోలరెన్స్ అండ్ అప్లికేషన్స్ విత్ ఇన్ హై అవైలబిలిటీ ప్రొటెక్ట్ అగనెస్ట్ ఎక్స్పెక్టెడ్ ఫెయిల్యూర్స్, డిప్లాయ్ యువర్ అప్లికేషన్స్ అక్రాస్ మల్టిపుల్ జోన్స్ ఇన్ ఎ రీజన్. సో ఎప్పుడైతే ఒక జోన్లో మనము అప్లికేషన్ డిప్లాయ్ చేసుకోవడం వల్ల ఆ జోన్ ఫెయిల్ అయిపోతే మన యూజర్స్ అందరూ యూజ్ చేయాలన్న అప్లికేషన్ రెడీగా ఉండదు. ఓకేనా? సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇట్లాంటి అన్ఎక్స్పెక్టెడ్ ఫెయిల్యూర్స్ ఉంటాయి కాబట్టి మీరు చేసిన డిప్లాయ్ చేసే అప్లికేషన్ ఒక జోన్లో కాకుండా మల్టిపుల్ జోన్స్లో డిప్లాయ్ చేసుకోండి. సో దానివల్ల అవైలబిలిటీ అనేది పెరుగుద్ది. సో ఫస్ట్ పాయింట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద లేటెన్సీ, సెకండ్ పాయింట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద అవైలబిలిటీ. ఓకేనా? థర్డ్ పాయింట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద కాస్ట్. వాట్ ఈస్ దిస్ కాస్ట్ ఏంటి అంటే, సో ఈచ్ సార్ నాకు 37 రీజన్స్ ఉన్నాయన్నారు, 117 అలా జోన్స్ ఉన్నారు, మరి ఈచ్ జోన్కి జోన్ టు జోన్ కాస్ట్ సేమ్ ఉంటుందా, రీజన్ టు రీజన్ కాస్ట్ సేమ్ ఉంటుందా అంటే అట్లా ఉండదండి. సో అందుకనే రీజన్ వైజ్ కాస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, జోన్ వైజ్ కాస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు అండర్స్టాండ్ ద ప్రైసింగ్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ ద సర్వీసెస్ అక్రాస్ డిఫరెంట్ రీజన్స్ అండ్ జోన్స్, యాజ్ ద కాస్ట్ మే వ్యారీ ఇన్ బిట్వీన్ ద రీజన్స్ అండ్ బిట్వీన్ ద జోన్స్ యాజ్ వెల్. సో ఎప్పుడైతే మీరు అప్లికేషన్ డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నారో, రీజన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీకు దగ్గరలో 2 రీజన్స్ ఉన్నాయనుకోండి, సో ఏది తక్కువ కాస్ట్గా ఉంటుంది, కాస్ట్ వైజ్ ఏది కొంచెం బెనిఫిట్స్ ఉన్నది అనేది చూసుకోవాలి. అట్లాంటప్పుడే ఆ జోన్ని లేకపోతే ఆ పర్టికులర్ రీజన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో దిస్ ఈజ్ అ రీజన్ అండ్ జోన్ వైజ్ సెలెక్షన్. ఓకేనా? ఫైనల్గా నోట్కి వచ్చేసరికి, బై అండర్స్టాండింగ్ ద జీసీపీ రీజన్స్ అండ్ జోన్స్, ఇట్ అలౌస్ ఆర్గనైజేషన్స్ టు డిప్లాయ్ అండ్ డిజైన్ దేర్ అప్లికేషన్స్ అండ్ సర్వీసెస్ విత్ హై అవైలబిలిటీ, అదే కదా చెప్పాను, రెసిలియన్స్, ఆప్టిమల్ పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది లేటెన్సీ తగ్గడం వల్ల.
Okay, so that is our first point. It also helps meet data compliance requirements and enables effective disaster recovery strategies. So what is this data compliance requirements? ఏంటి అని అంటే మన డేటాని ఎవరికైతే వాళ్ళకి ఏ సర్వర్లో ఆ సర్వర్లో స్టోర్ చేయడం కూడా ఇంపార్టెంట్. ఏ సర్వర్లో స్టోర్ చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్లయితే రీసెంట్గా ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూసుకోండి. ఇండియా అనుకోండి. సో ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియాలో ఏంటి టిక్ టాక్ పబ్జీని బ్యాన్ చేశారు. ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు టిక్ టాక్ ఎందుకు పబ్జీని బ్యాన్ చేశారు? సో నార్మల్గా ఏంటి అని అంటే ఆన్సర్, సో టిక్ టాక్ని పబ్జీని నార్మల్గా చైనా పీపుల్ వాళ్ళు డిజైన్ చేశారు. వాళ్ళు ఏం చేశారంటే చైనాలో ఉన్న ఒక డేటా సెంటర్లో ఆ టిక్ టాక్ని పబ్జీని వాళ్ళు డిప్లాయ్ చేశారు అన్నట్టు. సో ఇది ఒక డేటా సెంటర్ అనుకుంటే, ఈ డేటా సెంటర్లో ఇది చైనా అనుకుంటే, డేటా చైనా యొక్క డేటా సెంటర్లో వాళ్ళు డిప్లాయ్ చేశారు. సో దానివల్ల ఏంటి సార్, మరి డిప్లాయ్ చేసిన అప్లికేషన్ ఎవరెవరు వాడుతున్నారంటే ఇండియాలో ఉన్న చాలా పీపుల్ ఈ అప్లికేషన్ని డైలీ యూజ్ చేస్తూ ఫర్ దర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ దే విల్ బి యూజింగ్ ఇట్. ఓకే, ఆల్ ద వే ఫ్రమ్ ద ఇండియా టు చైనా. ఇక్కడ ప్రాబ్లం ఏంటయ్యా అంటే, వెన్ ఎవర్ సమ్వన్ ఈజ్ యూజింగ్ ద అప్లికేషన్ ఫ్రమ్ చైనా, మనము ఇక్కడ ఇండియా నుంచి ఏదైతే అప్లికేషన్ చైనా నుంచి యాక్సెస్ చేస్తున్నామో, మన ఇన్ఫర్మేషన్ అంతా ఇండియాలో కాకుండా చైనా యొక్క డేటా సెంటర్లో మన ఇన్ఫర్మేషన్ మొత్తం స్టోర్ అయి ఉంటుంది. సో ఆల్ అవర్ ఇన్ఫర్మేషన్ ఇస్ యాక్చువల్లీ స్టోర్డ్. సో దిస్ ఈస్ నాట్ ఎ డేటా కంప్లియన్స్. సో ఇట్ ఈస్ ఎ డేటా కంప్లియన్స్ కింద ఒక ఇష్యూ అన్నట్టు. సో మన ఇన్ఫర్మేషన్ ఇండియాలో కాకుండా ఒక చైనా డేటా సెంటర్లో మనం స్టోర్ చేస్తున్నాం. సో దానివల్ల ఏంటి అంటే డేటా బ్రీచ్ ప్రాబ్లం అనేది ఉంటుంది, డేటా కంప్లియన్స్ ప్రాబ్లం అనేది ఉంటుంది. సో అందుకని ఏం చేశారనంటే, ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ బ్యాన్డ్ టిక్ టాక్ అండ్ పబ్జి. సో తర్వాత ప్రాబ్లం ఏంటంటే, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పబ్జి ఇండియా అనేది వచ్చింది కదా సార్, మరి అది ఎట్లా సాల్వ్ చేశారు అని అంటే, వాళ్ళు ఈ ప్రాబ్లమ్ని వాళ్ళు అర్థం చేసుకొని ఇండియాలో ముంబై అనే లొకేషన్ తీసుకున్నారు అన్నట్టు. ఇండియాలో ముంబైలో ఒక డేటా సెంటర్ని వాళ్ళు లీజ్కి తీసుకొని ఆ డేటా సెంటర్లో అగైన్ పబ్జిని డిప్లాయ్ చేశారు. సో దాని ద్వారా ఏంటంటే, ఇండియాలో ఉన్న అప్లికేషన్ను ఇండియాలో ఉన్న ముంబైలోని డేటా సెంటర్లోనే డిప్లాయ్ చేయడం వల్ల, సో ఎవరు ఇండియా వాళ్ళు ఎవరు వాడినా కానీ ఇన్ఫర్మేషన్ అంతా ఇండియన్ డేటా సెంటర్స్లోనే స్టోర్ అయి ఉంటుంది. సో దీనివల్ల ఏంటయ్యా అని అంటే, సో డేటా కంప్లైన్స్ ప్రాబ్లమ్స్ అనేటివి ఉండవు. సో ఇట్ ఈస్ ఎ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇట్ ఆల్సో హెల్ప్స్ టు మీట్ డేటా కంప్లైన్స్ రిక్వైర్మెంట్స్, ఎనేబుల్ ఎఫెక్టివ్ డిజాస్టర్ రికవరీ స్ట్రాటజీస్. సో దిస్ ఇస్ వాట్ ఈస్ ద వన్ మోర్ సెకండ్ పాయింట్. సో మనం జీసీపీ లొకేషన్స్లో ఉన్న రీజన్స్ అండ్ జోన్స్ను అర్థం చేసుకోవడం వల్ల, వీ విల్ బి డిజైనింగ్ అండ్ డిప్లాయింగ్ అవర్ అప్లికేషన్స్ టు ప్రొవైడ్ ద హై అవైలబిలిటీ, రెసిలియన్స్ అండ్ ఆప్టిమల్ పర్ఫార్మెన్స్, అండ్ ఆల్సో డేటా ఇస్ కంప్లియంట్ ఎనఫ్. ఓకేనా? సో దిస్ ఇస్ ద రీజన్ వీఆర్ లెర్నింగ్ ది జీసీపీ రీజన్స్ అండ్ జోన్స్. ఓకేనా? సో ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో వీ విల్ టాక్ అబౌట్ జీసీపీ ఐఐఎం అండ్ అడ్మిన్ సార్. ఓకేనా? యా, థ్యాంక్ యూ ఆల్, స్టే ట్యూన్డ్.